Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. షర్మిలకు పదవి గండం. ఢిల్లీ వేదికగా చెక్ పెట్టిన జగన్ ఎన్నికలలో ఓటమితో జగన్ కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. గత 5 ఏళ్ల కాలంలో జగన్ ఎన్డీఏలో లేకపోయినా అవసరమైన సందర్భాలలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీతో బీజేపీ జత కట్టడంతో జగన్ తన రూట్ మార్చారు. ఢిల్లీ కేంద్రంగా కొత్త రాజకీయానికి వేదికయ్యారు. ఢిల్లీలో తన ధర్నాకు ఇండి కూటమి నుంచి వచ్చిన మద్దతుతో రాజకీయంగా తనను ఇబ్బంది పెడుతున్న షర్మిలపై గురి పెడుతున్నారు. జగన్ ఓటమే లక్ష్యంగా పీసీసీ చీఫ్ షర్మిల తాజా ఎన్నికలలో వ్యవహరించారు. ఎన్నికలలో ఓటమి తరువాత కూడా తన టార్గెట్ జగన్ అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. జగన్ తన ఓటమికి షర్మిల బలమైన కారణాలలో ఒకటిగా భావిస్తున్నారు. దీంతో ఢిల్లీ ధర్నా ద్వారా కొత్త సమీకరణాలను మొదలుపెట్టారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో జగన్ ధర్నాకు ఇండి కూటమిలో కాంగ్రెస్ మినహా ఇతర పక్షాలు హాజరై మద్దతు ప్రకటించాయి. అదే సమయంలో ఇండియా కూటమిలో చేరాలని ఆ నేతలు ఆహ్వానించారు. కాంగ్రెస్ కారణంగా ఎదుర్కొన్న ఇబ్బందులు, కష్టాల కారణంగా జగన్ రాజకీయంగా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. అయితే వారి ఆఫర్ను తిరస్కరిస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదు. దీంతో జగన్ కాంగ్రెస్తో సంబంధాలపైన పునరాలోచన చేస్తారా అనే చర్చ జరుగుతోంది. ఇటు రాజ్యసభలో జగన్కు 11 మంది ఎంపీల మద్దతు ఉంది. జగన్ మద్దతు రాజ్యసభలోనూ ఎన్డీఏకు ఇప్పటికీ అవసరమే. అయితే తన రాజకీయ ప్రత్యర్థి టీడీపీ భాగస్వామిగా ఉన్న ఎన్డీఏకు మద్దతు ఇస్తారా లేదా అనేది మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో జగన్ రాజకీయంగా షర్మిలపైన గురి పెడుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఇండియా కూటమిలో జగన్ను ఒకవైపు ఆహ్వానిస్తూ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రాష్ట్రంలో టార్గెట్ చేయడం ఏంటనే చర్చ కూటమి నేతల్లో మొదలైనట్లు చెబుతున్నారు. ఇటు పీసీసీ చీఫ్గా షర్మిలకు ఏపీ కాంగ్రెస్లోనూ పార్టీ నేతల మద్దతు తగ్గుతోంది. పలువురు షర్మిలకు దూరమయ్యారు. ఏపీలో జగన్ తమతో కలిసి రావాలంటే ముందుగా షర్మిలకు బ్రేకులు వేయాలనే చర్చ ఢిల్లీలో మొదలైంది. దీంతో షర్మిల విషయంలో కాంగ్రెస్ నిర్ణయం కీలకం కానుంది. ఇక రాజకీయంగా జగన్ జాతీయ స్థాయిలో ఇండియా కూటమితో కలుస్తారా, తటస్థంగానే ఉంటారా అనేది ఆసక్తికరంగా మారుతోంది.